ఆసుపత్రిలో ఇదే అంశంపై పదుల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక కాకినాడ జీజీహెచ్ లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. తొండంగి సామర్లకోట మండలాల్లో పెద్ద ఎత్తున డయేరియా ప్రబలిందని చెప్పాలి. 3 రోజుల్లో అతిసార బారిన పడిన 31 మంది, వెండపూడిలో 49 మందికి తీవ్ర అస్వస్థత గురయ్యారు. ఇక గ్రామాల్లో పర్యటించిన ఆరోగ్య శాఖ అధికారులు, తాగునీటి పైప్ లైన్లు, ట్యాంకులు క్లీన్ చేసిన సిబ్బంది, ఇక గ్రామాల్లో నిల్వ మాంసమే కారణమని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున డయేరియాకు సంబంధించి విజృంభిస్తోంది. ఎక్కడ చూసినా కూడా బాధితులు పదుల సంఖ్యలో ఇప్పటికే చికిత్సలు పొందుతున్నారు. సుమారుగా ఇప్పటికే 3 మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక వైద్య అధికారులు కూడా గ్రామాల్లో సందర్శిస్తున్నారు, ట్యాంకులు క్లీన్ చేస్తున్నారు, వాటర్ ట్యాంకులు అన్ని కూడా, పైప్ లైన్లు కూడా క్లీన్ చేస్తున్నారు. సో అక్కడ నిల్వ ఉంచిన మాంసమే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా అధికారులు కొంత అనుమానిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో పెద్ద ఎత్తున తొండంగి సామర్లకోట మండలాల్లో డయేరియా ప్రబలిందని చెప్పాలి. ఇక 3 రోజుల్లో అతిసారం బారిన పడిన 31 మంది, ఇక మరోవైపు బెండపూడి 49 మందికి తీవ్ర అస్వస్థత గురైంది. పెద్ద ఎత్తున ఆరోగ్య శాఖ అధికారులు కూడా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 3 మృతి చెందడం కూడా మనం విశేషంగా చూడాలి. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి వైద్య అధికారులు కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. ఏరియా ఉందో ఆ ఏరియాలో లాస్ట్ 2 డేస్ నుంచి కొంతమంది పబ్లిక్ అంటే మోషన్స్, వామిటింగ్స్ అట్లాంటి ప్రాబ్లం వలన హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. అంటే ఒక 6 మెంబర్స్ ఏమో గవర్నమెంట్ హాస్పిటల్లో, 2 మెంబర్స్ ఏమో ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అవుతుంది. దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే వాటర్ వల్ల ఎక్కడ కూడా జరగలేదు. వాటర్ టెస్టింగ్ అయితే చేశాము. నియర్లీ వాటర్ వాల్యూమ్ రేంజ్లో 15,000 అబౌవ్ పాపులేషన్ ఉంటుంది. గ్రౌండ్ వాటర్ ద్వారానే ఇదంతకు సప్లై అవుతూ ఉంటుంది. ఈ వాటర్ టెస్టింగ్ చేస్తే వాటర్ ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది లేదు. ఇప్పుడు ఏదైతే ఈ పేషెంట్స్ ఉన్నారో తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ సరైన డైజెషన్ రాకపోవడం వల్ల కూడా ఇట్లాంటివి వస్తాయని చెప్పేసి అక్కడ ఉన్న డాక్టర్స్ అంటే వేటలపాలెంగడ్లో మనకి కొన్ని డైరియా కేసెస్ వచ్చినాయి. సచివాలయం 4 ఇక్కడ మనకి వేటలపాలెం సచివాలయం 4 ఏరియా ఉంది. ఇక్కడ మనకి పాపులేషన్ ఒక 950 హౌస్ పాపులేషన్ ఉన్నారు. మనకి పాపులేషన్లో 19 మందికి డైరియాతో ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా పిహెచ్సిలో మనకి క్యాంప్ పెట్టామండి. క్యాంప్ పెట్టి అందరికీ వైద్యం చేస్తూ ఉన్నాను. ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు. అలానే మనకి ఏదన్నా వాంతులు, విరోచనాలు, లేకపోతే కడుపు నొప్పి, తల తిరగడం, అలా ఏదన్నా సింటమ్స్ ఉంటే మనకి ఇక్కడ దగ్గరే పిహెచ్సి 1 కిలోమీటరే ఉంది. సో వేటలపాలెం పిహెచ్సికి వచ్చి వైద్యం చేయించుకోండి. మెడికల్ ఆఫీసర్స్ కూడా 24 గంటలు ఇక్కడే ఉంటారు. ఇక వైద్య అధికారులు చెప్తున్న ప్రకారం అయితే పైప్ లైన్లు కావచ్చు, ట్యాంక్ ద్వారా సప్లై చేసే నీళ్లు కూడా చాలా శుభ్రంగానే ఉన్నాయి. వాటి ద్వారా అయితే పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారమే దీనికి కారణమై ఉంటుందంటూ కూడా కొంతమంది అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో నిల్వ చేసి మాంసం ఏదైతే అమ్మకాలు జరుపుతున్నారో వాటి ద్వారా ఇది ఒక కారణం అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా తొండంగి సామర్లకోట మండలాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క డయేరియా ప్రబలుతుందని చెప్పాలి. సుమారుగా ఇప్పటివరకే అతిసారం బారిన పడినటువంటి సంఖ్య 31 మంది, ఇక 49 మందికి తీవ్ర అస్వస్థత గురయ్యారు, 3 మృతి చెందారు కూడా. సో కాకినాడ జిల్లాలో ఒక్కసారిగా డయేరియా విజృంభణతో ప్రజలు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతోంది. చాలామంది కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు, ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పటికే 10 సంఖ్యలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రజలు కూడా, 3 మృతి చెందారు. ఒకసారి అక్కడి ప్రజలు ఏమంటున్నారు అది కూడా చూద్దాం. దొరగా మాకు చెల్లడం లేదండి. మరి ఇంకా ఈ ఉద్యానకాల కూడా చెరువు ఉందండి, చెరువు అసలు కూడా మేము కట్టుకోలేకపోతున్నామండి. మరి దాని ద్వారా నీళ్ళ ద్వారాగా మాకు తెలుపలేదండి. మందులు ఇచ్చారని హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకెళ్ళామండి. రాత్రి తీసుకెళ్తే సిలిండర్లు గట్ట ఎక్కిచ్చారండి. మళ్ళీ ఇంకా ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్లారండి. మళ్ళీ నా చిన్న అబ్బాయికి, మా పెద్ద అబ్బాయికి, మా అబ్బాయికి 3 తీసుకెళ్లారండి. ఇంకా 2 రోజులు అవుతూనే ఉన్నాయండి, వాటర్ కూడా అవుతున్నాయండి. సార్
చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మీరు. కాకినాడ జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు డయేరియాతో. ఆసుపత్రిలో ఇదే అంశంపై పదుల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నారు. కాకినాడ జీజీహెచ్ లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. తొండంగి సామర్లకోట మండలాల్లో పెద్ద ఎత్తున డయేరియా ప్రబలిందని చెప్పాలి. 3 రోజుల్లో అతిసార బారిన పడిన 31 మంది, వెండపూడిలో 49 మందికి తీవ్ర అస్వస్థత గురయ్యారు. గ్రామాల్లో పర్యటించిన ఆరోగ్య శాఖ అధికారులు, తాగునీటి పైప్ లైన్లు, ట్యాంకులు క్లీన్ చేసిన సిబ్బంది, గ్రామాల్లో నిల్వ మాంసమే కారణమని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున డయేరియాకు సంబంధించి విజృంభిస్తోంది. ఎక్కడ చూసినా కూడా బాధితులు పదుల సంఖ్యలో ఇప్పటికే చికిత్సలు పొందుతున్నారు. సుమారుగా ఇప్పటికే 3 మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక వైద్య అధికారులు కూడా గ్రామాల్లో సందర్శిస్తున్నారు, ట్యాంకులు క్లీన్ చేస్తున్నారు, వాటర్ ట్యాంకులు అన్ని కూడా, పైప్ లైన్లు కూడా క్లీన్ చేస్తున్నారు. సో అక్కడ నిల్వ ఉంచిన మాంసమే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా అధికారులు కొంత అనుమానిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో పెద్ద ఎత్తున తొండంగి సామర్లకోట మండలాల్లో డయేరియా ప్రబలిందని చెప్పాలి. ఇక 3 రోజుల్లో అతిసారం బారిన పడిన 31 మంది, ఇక మరోవైపు బెండపూడి 49 మందికి తీవ్ర అస్వస్థత గురైంది. పెద్ద ఎత్తున ఆరోగ్య శాఖ అధికారులు కూడా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 3 మృతి చెందడం కూడా మనం విశేషంగా చూడాలి. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి వైద్య అధికారులు కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. ఏరియా ఉందో ఆ ఏరియాలో లాస్ట్ 2 డేస్ నుంచి